నర్సింహరావు గారు, నాట్ ఓన్లీ స్టీల్ ఫ్యాక్టరీ, విశాఖపట్నంలో జరిగిన ఒక వింత తమరు చాలా పోరాటాల్లో పాల్గొన్నారు. మీకు తెలియని అంశం ఏం కాదు, 1966లో విశాఖపట్నంలో జింక్ పరిశ్రమ ఏర్పాటుకి ప్రభుత్వం ముందుకొచ్చింది. 1974లో నాటి పరిశ్రమల శాఖ మంత్రి గౌరవనీయ మర్రి చెన్నారెడ్డి గారు దానికి శంకుస్థాపన చేశారు. ఎకరానికి 350 రూపాయలు ఇచ్చి దాదాపు 250 రైతుల నుంచి ఇది 850 ఇచ్చినట్టున్నారు, 350 ఎకరాలు సేకరించారు. ఆ తర్వాత నిర్వాసితుల్లో అత్యధికులకు ఉద్యోగాలు కూడా కొంతమందికి ఇచ్చారు. 2004 నుంచి ఈ పరిశ్రమను తీసేశారు. ఓకే, కొనుక్కున్న వేదాంత కంపెనీ వాళ్ళ డ్యూటీ ఏంటి? జింక్ పరిశ్రమను కొనుక్కుంటున్నారు అంటే ప్రైవేటైజేషన్ అయినా సరే వాళ్ళు దాన్ని నడపాలి. యాజమాన్యం మారుతుంది తప్ప ఇండస్ట్రీ ప్రొడక్టివిటీ మారకూడదండి. యాజమాన్యం డిజిన్వెస్ట్మెంట్, అది అసలు డిజిన్వెస్ట్మెంట్ అనే పదాన్ని భారతీయ జనతా పార్టీ అనవసరంగా ఉపయోగిస్తోంది. అమ్ముతున్నాం, అమ్మకం అనే పదం ఉపయోగించమనండి. ఇది ఇవాళ వేదాంత పరిశ్రమకి 2000 కోట్ల రూపాయలు ఇవాళ కట్టబెడతా ఉన్నారు. ప్రజల నుంచి సేకరించిన భూమిని ఇండస్ట్రీ పెడితే వాళ్ళకి ఉపాధి వస్తుంది, ప్రభుత్వానికి భూమి మిగులుద్ది. భూమి అమ్ముకోవడం ఏంటండి అంటే పేదల నుంచి సేకరించి టోకుగా పారిశ్రామికవేత్తలకు అమ్మడం అనేది ఈ మధ్యకాలంలో ఎక్కువైంది. అలాగే గౌరవనీయ జగన్మోహన్ రెడ్డి గారిని పోస్కో కంపెనీ ప్రతినిధులు ఎప్పుడో కలిశారు, విశాఖ గురించి మాట్లాడారు. వాళ్ళు కూడా భూమి కోసం వస్తున్నారు తప్ప ఇండస్ట్రీ నడుపుదామని కాదు సార్. అవును సార్. యా, మరి ఏం చేద్దాం అసలు? ఎన్ని ఎకరాలు సార్ ఇది? ఎన్ని ఎకరాలు, ఎంతమంది ఎంప్లాయీస్? హిందుస్థాన్ జింక్ 362 ఎకరాలు అండి. యా, దీన్ని వాస్తవంగా రాజస్థాన్ లోను బీహార్ లోను ప్రధానమైనటువంటి జింక్ ఖనిజాలు ఎక్కువగా లభిస్తాయి. మన రాష్ట్రంలో కూడా పిడుగురాళ్ల ప్రాంతంలో కూడా లభించేవి, ప్రారంభంలో అక్కడ నుంచి కూడా తెచ్చి మనం వాడుకున్నాం. అన్నింటికంటే కూడా సముద్ర తీరంలో ఉన్నదని, ఎప్పుడైనా స్కేర్సిటీ వచ్చినప్పుడు విదేశాల నుంచి ఖనిజాలను కూడా దిగుమతి చేసుకోవడానికి ఉపయోగపడడం, అలాగే దక్షిణ ప్రాంతంలో కూడా దీని మార్కెటింగ్ ఉపయోగించుకోవడానికి విశాఖపట్నంలో మీరు చెప్పినట్టు 64 చేయడం, 74 దాన్ని ప్రారంభం చేయడం, అట్లాగే దానికి చాలా ప్రాధాన్యత అనేటువంటిది ఉన్నది. దాన్ని ఇప్పుడు కూడా సౌండ్ ఇండస్ట్రీ, ఒక్క సంవత్సరం కూడా అది నష్టాలు అనేటువంటిది లేదు, నష్టాలు అనేటువంటిది లేదు, లాభాల్లో ఉండగానే దాన్ని 2013లో మూసేయడం జరిగింది. 2000లో వాటాలు అమ్మడం, వాజ్పేయి గారి ప్రభుత్వంలో దాన్ని ప్రారంభించారు, తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దాన్ని కొనసాగించింది, తర్వాత దాన్ని అమ్మేయడం అనేటువంటి జరిగింది వేదాంత కంపెనీకి. ఇప్పటికీ కూడా తమాషా ఏంటంటే 26% వాటాలు అమ్మకూడదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు యొక్క ఆదేశం వల్ల ఆగి ఉందండి. అయినా ఆ కంపెనీ మూసేయడం, మొత్తం ఖనిజాలు నిక్షేపాలు అన్నిటితో సహా, అలాగే 7 చోట్ల ఉన్నటువంటి ఉదయపూర్ దీని హెడ్ క్వార్టర్ అండి, హిందుస్థాన్ జింక్, దాని హెడ్ క్వార్టర్ యొక్క నిర్ణయం ప్రకారం ఆ రకంగా వేదాంతాకి మొత్తం హ్యాండ్ ఓవర్ చేయడం, దాన్ని మూసేయడం అనేటువంటి జరిగింది. పక్కనే మింది చొక్కవాని పాలెం చుట్టూ ఉన్నటువంటి 10 గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు భూములు ఇచ్చి త్యాగం చేయడం వల్లనే ఆ పరిశ్రమ అనేటువంటి అక్కడ వచ్చింది. ఈరోజు ఆ పరిశ్రమ మూసేసి దాన్ని రియల్ ఎస్టేట్ బిజినెస్ కోసం కన్వర్ట్ చేయాలని 2018 దరఖాస్తు చేసింది. అలాంటి తెలుగుదేశం ప్రభుత్వం దాన్ని అంగీకరించలేదు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ద్వారా, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ద్వారా ప్రయత్నం చేస్తున్నట్టు మాకు తెలిసింది. మేము అప్పటి నుంచి కూడా ఆందోళన చేస్తున్నాం. మూసేయక ముందు వాళ్ళు విఆర్ఎస్ పెట్టి విఆర్ఎస్ కంపల్సరీగా ఉద్యోగాలు తీసుకోవాలని ఒత్తిడి చేసిన దగ్గర నుంచి కూడా మేము వ్యతిరేకించడం జరిగింది. అయితే ఆనాడు కొంతమంది భ్రమంలో ఉండి ఏం మూసేయరు ఏం చేయరు అని అనుకున్నారు. వాళ్ళు మూసేసిన తర్వాత వారికి అర్థమైంది. అందువల్ల వాస్తవంగా లేకపోతే డెడ్జింగ్ కార్పొరేషన్ లాగా ఆ పరిశ్రమ మీద కూడా పెద్ద ఎత్తున పోట్లాడేదానికి అవకాశం ఉండేది. అక్కడ లోపల ఉన్నటువంటి వాళ్ళు సరిగ్గా సహకరించినందువల్ల ఆ పరిశ్రమ ఐడిపిఎల్ లాగా మూతబడింది. హైదరాబాద్ లో ఐడిపిఎల్ కూడా అదే, కార్పొరేట్ కంపెనీలకి పోటీ లేకుండా చేయడం కోసం కొన్ని పరిశ్రమల్ని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ పరిశ్రమను మూసేయించడం జరిగింది. ప్రైవేట్ వాళ్ళ కట్టబెట్టిన తర్వాత వాళ్ళ యొక్క లాభాలు, దేశ ప్రయోజనాలు కానీ సామాజిక ప్రయోజనాలు, ఇప్పుడే రిజర్వేషన్స్ గురించి మిత్రులు చెప్పారు, ఈ సామాజిక కోణం అనేది ప్రైవేట్ వారికి ఉండదు. వారికి ఏదైనా ప్రైవేట్ మెంట్ ఫర్ ప్రాఫిట్, వాళ్ళకి లాభాలు ఒకటే ఏకైక ధ్యేయంగా వాళ్ళు ఉంటారు.
అందుకనే దానికోసంగా హిందుస్థాన్ జింక్ ని మిత్రులు ఇప్పటికీ కూడా మూసేసిన పరిశ్రమలో పనిచేసిన కార్మికులకు కూడా ఫైనల్ అమౌంట్ కూడా ఇవ్వలేదు. నేను భారతీయ జనతా పార్టీ ప్రముఖ నాయకులు మిత్రులు జాయిన్ అయ్యారు సార్, వారి ప్రభుత్వం తరఫున ఏం మాట్లాడతారో చూసిన తర్వాత